Hello friends, welcome to Technology Telugu. Iroji video lo WhatsApp open cheyakunna online loki raakunda WhatsApp message ela pampacho chupedtanu. So deen valle entante mana last scene paatade untundi kani manam present lo vallaki message pampachu. వాళ్ళకి ఆన్లైన్ కనబడదు, లాస్ట్ సీన్ కూడా ఓల్డ్దే కనబడుతుంది. దీనికి మనం వాట్సాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనికోసం మొదటి స్టెప్లో మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ యాప్ని అప్డేట్ చేసుకోవాలి. జనరల్గా అందరి ఫోన్స్లో ఈ గూగుల్ యాప్ అనేది ఉంటుంది, దీన్ని అప్డేట్ చేసుకోండి. గూగుల్ యాప్ని అప్డేట్ చేయడం వల్ల మనం ఫోన్ని ముట్టుకోకుండా చాలా పనులు చేయొచ్చు. అంటే కాల్స్ చేయొచ్చు, వైఫైని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, బ్లూటూత్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ఏదైనా యాప్ని ఓపెన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఫోన్ని ముట్టుకోకుండా మన మాట ద్వారా చెప్పడం ద్వారానే జరుగుతాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో చూపెట్టినట్లు ఏది జరగకపోయినా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయింది, ఇప్పుడు ఓపెన్ చేశాను. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. మెయిల్ ఐడి అడుగుతుంది, మెయిల్ ఐడి చూస్ చేసుకోండి. ఎస్ఐఎంఎన్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు పైన త్రీ లైన్స్ని క్లిక్ చేస్తే ఈ సెట్టింగ్స్ కనబడతాయి. వాయిస్ని క్లిక్ చేయండి. ఓకే గూగుల్ డిటెక్షన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఫ్రమ్ ఎనీ స్క్రీన్ని క్లిక్ చేయండి. మూడుసార్లు వాయిస్ మోడల్ ఇవ్వాలి. ఓకే గూగుల్, ఓకే గూగుల్, ఓకే గూగుల్, ఎస్ ఐఎమ్ఇన్ అనండి. మీ ప్యాటర్న్ అడుగుతుంది, ఫస్ట్ టైం ఇవ్వండి, ఫినిష్ అనండి. దీంతో మొదటి స్టెప్ పూర్తయిపోయిందండి. సో ఇప్పుడు మనం రెండో స్టెప్ చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర రెండు ఫోన్స్ ఉన్నాయి, ఒకటి నాది, ఇంకోటి ఫ్రెండ్ది. ఇప్పుడు టైం 5:18 అవుతుంది. ఇప్పుడు నేను నా నెంబర్ నుంచి, నా టెక్నాలజీ నెంబర్, టెక్నాలజీ తెలుగు ఛానల్ నెంబర్ నుంచి మా ఫ్రెండ్ నెంబర్కి మెసేజ్ చేస్తాను ఆన్లైన్లోకి వెళ్ళకుండా. ఓకే గూగుల్, సెండ్ వాట్సాప్ మెసేజ్. రాఘవ్, వాట్స్ ది మెసేజ్? హాయ్. గాట్ ఇట్. డు యు వాంట్ టు సెండ్ ఇట్ ఆర్ చేంజ్ ఇట్? సెండ్ ఇట్. సెండింగ్ మెసేజ్. చూసారా, లాస్ట్ సీన్ 5:08 ఉంది కానీ నేను మెసేజ్ చేశాను ఫ్రెండ్కి. ఈ రకంగా మనం ఆన్లైన్లోకి వెళ్లకుండా కూడా వేరే వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను 5:19కి మెసేజ్ పంపిన మా ఫ్రెండ్ ఫోన్లో లాస్ట్ సీన్ 5:08 కనబడుతుంది. ఇందులో నేను గూగుల్ యాప్ సహాయంతో వాట్సాప్ ఓపెన్ చేయకుండా మెసేజ్ పంపాను, అందుకే లాస్ట్ సీన్ పాతదే కనబడుతుంది, ఆన్లైన్ కనబడలేదు. ఇలా మనం అవసరమైనప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయకుండా మన లాస్ట్ సీన్ కనపడకుండా మన ఫ్రెండ్స్కి మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.